వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయోజకుల శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలతో పాటు కోడి మొక్కలు చేయించిన అనంతరం ఆయనను అద్దాల మంటపంలో ఘనంగా సత్కరించారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు. నా పేరు అయాచితం శ్రీధర్. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడిని. కామారెడ్డి సమీపంలోని రథాల రామారెడ్డిపేట మా గ్రామం. మా ఇరవేరుకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి. చిన్నటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు మా బంధువులతో పాటు శుభ కార్యాలు అన్నిటికీ కూడా ఇక్కడికి వచ్చిపోవడం మానవాయితీ. అంతేకాకుండా నేను చదువుతున్న రోజుల్లో ఇక్కడ సుప్రసిద్ధ పండితులు సాహిత్యవేత్తలు వాళ్ళందరితో పరిచయాలు లేవు. గొప్ప పండితులకు సాహిత్యవేత్తలకు మహానుభావులకు నిలయం వేములవాడ. అంతేకాకుండా ఇక్కడి విద్యార్థులంతా కూడా కామారెడ్డి ప్రాంతంలో చదువుకునేవాళ్ళు కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడి పూర్వ విద్యార్థులంతా మా సహాధ్యులు. వేములవాడ ఒక పవిత్రమైన క్షేత్రం. వేలాది సంవత్సరాలుగా ఇంతమంది భక్తులను పునీతం చేస్తున్న దేవాలయం ఇక్కడ నెలకొల్పడం ఇది తెలంగాణ ప్రజల అదృష్టం, భారతీయుల అదృష్టం. వేములవాడ రాజేశ్వర స్వామిని దర్శించి ఇక్కడి దేవాలయాల సమూహాలు భూమేశ్వరాలయం కావచ్చు, ఇక్కడ నేతాదేవ కొండగట్టు కావచ్చు, ఇలాంటి దేవాలయాల సమూహాన్ని సందర్శించి ఎంతోమంది భక్తులు పునీతమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన సహజంగానే దైవ సంకల్పంతో దైవభక్తితో దైవ ప్రేరణతో ఆయన పరిపాలన ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో దేవాలయాల అభివృద్ధి కూడా గతంలో పని వినియోగం రీతిలో ఇప్పుడు అభివృద్ధిలోకి నడుచుకుంటూ ఉంది. అలాగే వేములవాడ దేవస్థానం కూడా మరి గతానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, ఎంతో అభివృద్ధి చెందింది. ఏనాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వేములవాడ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని భావించిన ప్రభుత్వం ఇటీవల ప్రకటన కూడా చేసింది. వేములవాడ దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుంది. మా దిశగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక గుర్తింపు పొందిన ఒక ప్రసిద్ధ దేవాలయానికి వేములవాడకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.